స్వరూప సందర్శనం అనేది ఒక మిరాకిల్ కాదు, ఒకనొక జూమ్ లెన్స్తో చూపించేటువంటి చిత్రం కాదు. విశ్వరూపం ఒక తత్వజ్ఞానం. అదృష్టవశాత్తు ప్రపంచం మొత్తం మీద విశ్వరూపం అనే కాన్సెప్ట్ కేవలం హిందూ మతంలో మాత్రమే ఉంది. తెలుసుకోండి, ఇక్కడ ఇంత విజ్ఞానం కలిగిన హిందూ మతంలో పుట్టడం మన అదృష్టం, హిందూ మతం పుట్టిన దేశంలో పుట్టడం రెండవ అదృష్టం, హిందువుగా జీవించడం మూడవ అదృష్టం. ఇలాంటి ధర్మం నుంచి పైకి వెళ్ళిపోవడం పాపాల్లోకెల్లా పాపం, దురదృష్టాల్లోకెల్లా దురదృష్టం. ఇక్కడ గమనించవలసిన ఒక అద్భుతమైనటువంటి వివేచన, మొత్తం కృష్ణావతారం మీద కాంతి ప్రసరింపజేద్దాం. కృష్ణుడు అమ్మ కోసం కొత్తగా విశ్వరూపం చూపించాడా? ఇది ఆలోచించవలసిన అంశం. అమ్మ కోసం కొత్తగా చూపించలేదు. ఆ మాటకు వస్తే ఒక్కసారి భగవద్గీతలో వెళ్ళిపోదాం. మళ్ళీ అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. చూపించే ముందు ఒక మాట అంటాడు, దివ్యం దదామితే చక్షుః, నీకు దివ్యమైన చూపునిస్తున్నాను, నా ఐశ్వర్యమైన విశ్వరూపాన్ని చూడు. ఐశ్వర్య రూపం ఈశ్వర స్వరూపమే విరాట్ రూపం, విశ్వరూపం. విశ్వమంతా తన రూపం అనేటువంటి ఎరుకయే ఈశ్వర జ్ఞానం. అది నీకు కలిగించడం కోసం నీకు దివ్యమైన దృష్టినిస్తున్నాను అన్నాడు కృష్ణుడు. అంతేగాని నువ్వు ఇక్కడ ఇలాగే కూర్చో, నేను అలా లోపలికి వెళ్ళి విశ్వరూపం వేషం వేసుకొస్తానని వెళ్ళలేదు. ఇది గమనించండి. ఇక్కడ దీన్ని బట్టి అర్జునుడు చూపు మార్చాడే కానీ తన రూపు మార్చుకోలేదు పరమాత్మ. ఇది ఆలోచించవలసిన అవసరం. ఇక్కడ విశ్వరూపం మార్చుకున్న రూపం కాదు, ఉన్న రూపం. కల్పించుకున్న రూపం ఏంటంటే లీలగా ఈ పిల్లాడి రూపం, కానీ పిల్లాడిగా కనబడుతున్నాడు, కానీ ఆయన అసలు రూపం విశ్వరూపమే. అది తెలుసుకోవాల్సినది. అసలు రూపం అప్పుడప్పుడు తెరతీసి చూపిస్తాడు అంతే ఇక్కడ, అది ఆయన అనుగ్రహించినప్పుడు. ఇప్పుడు ఆ తల్లికి యోగంలో తన సత్యస్వరూపం చూపించవలసినటువంటి స్థితి ఉన్న దగ్గర ఒకసారి చూపించాడంతే. కనుక విశ్వరూపం కొత్తగా తెచ్చుకున్న రూపం కాదు, కృష్ణుని అసలు రూపమే విశ్వరూపము. కనుక మొత్తం కృష్ణుడు అవతారం అంతా విశ్వరూపుడుగానే తిరిగాడు, చూసేవాళ్ళకు ఒక పరిమితమైన రూపంతో కనబడుతున్నాడు. ఇది కూడా ఆయన పరమాత్మ భావాన్ని ప్రకటిస్తున్నది. కనుక కృష్ణరూపం ఎన్ని మార్లు విశ్వరూపం చూపించింది అనేది కొంచెం ఆలోచిస్తే చాలామందికి తెలిసిపోతుంది. ఈ విశ్వరూపంలో కూడా రకరకాలు ఉంటాయి. ఎందుకంటే విశ్వాన్ని కాలం అనే దృష్టితో చూడవచ్చు, కాంతి అనే దృష్టితో చూడవచ్చు, నువ్వు ఎలాగైనా చూడవచ్చు. కనుకనే అర్జునుడికి చూపించింది కాలస్వరూపం, అమ్మకు చూపించిన రూపం వేరు, నిండు సభలో రాయబారానికి వెళ్ళినప్పుడు భీష్మాదులకు చూపించిన రూపం వేరు, అక్రూరుడికి చూపించిన రూపం వేరు. పలుమార్లు విశ్వరూపాన్ని చూపించిన కృష్ణావతారానికి నమస్కారం చేసుకుందాం. భవ్యమైనది.